మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన బెండకాయ వెండి చేపల పులుసు అండి, నెల్లూరులో ఫేమస్ అండి. ఇది బాగుంటుంది, టేస్టీగా, యమీగా. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. హాయ్ అండి, నేను మీ సరితని. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియో బెండకాయ ఎండి చేప పులుసు అండి. నెల్లూరు జిల్లాలో బాగా ఫేమస్ అండి ఇది. నేను కూడా, నాకు కూడా లేవండి, మన ఊరు వెళ్ళి తెచ్చుకున్న చేపలు. అందుకే మీకు ఒక వీడియో చేసి చూపిద్దాం దీని మీద అని చేశానండి వీడియో. మనకి ఎండి చేపలు కావాల్సిన ఎండి చేపలు, ఉల్లిపాయ ఒకటి, బెండకాయలు కట్ చేసినట్టు, టమాటాలు. ఇప్పుడు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అండి కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయలు వేపుకోవాలండి. ముందు ఆయిల్ వేసి దాంట్లో కొంచెం మెంతులు వేసుకోవాలి. పులుసు కాబట్టి మెంతులు బాగుంటాయండి పులుసులలో. ఇది మా చెట్లో అదేనండి కరేపాకు, చూడండి ఎంత మంచి వాసన వస్తుంది. వాసన వీడియోలో కనిపించేది కదండి, కానీ మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు బెండకాయలు వేపుకోవాలి మనం. ఇట్లా వేపుకుంటే జిగురు ఉండదండి బెండకాయలు. ముందు వేసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం దోరగా వేపాలి. కొన్ని వేగినాయండి. ఇవి బాగా జిగటగా ఉంటాయి కదండి బెండకాయలు, తెలుసుకుని వేసుకున్నాం కదా అందరికీ. అందుకే ఇట్లా వేపుకుంటే జిగురు ఉండదు అనమాట మనం పులుసు. అందుకని ముందు ఇట్లా వేపుకోవాలి. వేగితేనండి తీసుకెళ్తాం వేరే దాంట్లోకి. ఇట్లా పక్కన తీసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం కూరకి ప్రిపేర్ చేసుకుని దొండకాయలు వేసుకొని కొంచెం అదే బాండీలో కొంచెం ఆవాలు, పిక్చర్ మెంతులు అండి ఇందాక వేసుకున్నాం కదా కొంచెం, అందుకే కొంచెం వేసుకున్నాను. ఉల్లిపాయలు ఎర్రగడ్డ కాలిందండి, కరేపాకు కొంచెం అంటే ఇంగువ అండి పులుసులో బాగుంటుంది. కొంచెం ఇంగువ, ఇంగువ మెంతులు పులుసులలో బాగుంటుందండి. టమాటాలు వేసి చిక్కెర పప్పు కొంచెం వచ్చండి. టమాటాలు మగ్గడానికి ఉప్పు పసుపు వచ్చి తొందరగా మగ్గుతాను. మగ్గింది మన టమాటాలు. టేస్ట్కి తగినంత కారం. కొంచెం ధనియాల పొడి బాగా కలిపేసి ఒక్క నిమిషం మూత పెడతానండి. మగ్గాలి కారం వాసన పోయేంతవరకు. మగ్గిందండి మన కారం మసాలా, కారం వాసన వచ్చింది కదా. ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు రసం అండి. చేపలు వేస్తున్నాం ఒకటి యూజ్ చేసుకోవాలి. మన ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ప్రెస్ చేయండి. ఆల్ అనే దాని మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో చూడడం దాంట్లో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతకన్నా మర్చిపోబాకండి. వాటర్ వేసుకున్నామండి మనం గ్రేవీకి సరిపడినంత. పులుసు బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం బెండకాయలు చేపలు వేసుకోవాలి. కొంచెం ఉడకబట్టాలి. ఇది మన పులుసు ఉడకబట్టిందండి. ఇప్పుడు దీంట్లో చేపలు వేసుకోవాలి. దాన్ని మనం కడిగి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి. ఊరికే ఉడికిపోతాయండి చేపలు, అందుకే పులుసు ఉడకబట్టిన తర్వాతనే మనం వేసుకోవాలి. తర్వాత బెండకాయలు ఏపి పక్కన పెట్టుకున్నాం కదా. బాగుంటుందండి పులుసు. నెల్లూరు వాళ్ళు, నెల్లూరులో అన్ని పులుసు కూరలు ఎక్కువ చేసుకుంటారండి.
వెండకాయ పులుసు, వంకాయ పులుసు, చేపలు వేసి అన్నింటిలో ఈ చేపలే వాడుకుంటారు. మాకు ఇక్కడ దొరకవండి చేపలు, నేను అందుకే ఊరికి పోయినప్పుడే తెచ్చుకుంటాను చేపలు. తండ్రి ఇంకా బెండకాయ చేపలు ఉడికితే సరిపోతుంది మనకి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టేసి మీడియం మంటలో ఉడికించుకోవాలండి. మనం చూద్దాం మన ఏమేమిగా టేస్టీ టేస్టీగా పిండి చేపల పులుసు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చెప్పండి మీకు ఎలా వచ్చిందో. నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.